ప్రశ్నించే తత్వం ఉండి చైతన్యవంతమైనటువంటి దళిత సమాజం ఒక్కసారి డప్పేసుకొని రోడ్డు మీదకి వస్తే నీకు బీసీలు తోడైతారు, బౌజనులు తోడైతారు, ఎస్సీ మైనార్టీలు తోడైతారు, ఎస్టీలు తోడైతారు. వీళ్ళంతా ఏకమైతే రాజ్యం అడుగుతారు, ప్రశ్నిస్తారు, మా వాటా మావేది అంటారు. నిర్వీర్యం లేకుండా చేయాలి మొత్తం, వీళ్ళని ఏడు కాడికి లేకుండా చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ దళితులు అందరూ ఒక్కతాటి పైకి వస్తే ఐక్యంగా ఉంటే, నిజంగా చెప్తున్నా, లేరు ఇదైతే వాస్తవం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొంతమందిని, లేకపోతే మందకృష్ణ మాదిగ గారు కొంతమందిని, లేకపోతే విశారదన్ మహారాజు గారు కొంతమందిని, ఇప్పుడు ఏపూరు సోమన్న గారు కొంతమందిని, ఇట్లా దళితులలోనే చీలికలేని మీకు చీలికలా కనిపిస్తుంది. నేను దీన్ని చీలిక అనుకుంటలేను. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని దళిత జాతిని చైతన్య నేర్తురు అట్లా అనుకోవచ్చు కదా. అందరు ఒక్కొక్కరు వస్తారు, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు రారు? ఇప్పుడు బహుజన రాజ్యాధికారం రావాలి, దొర ఏందిరో వాని పీకుడు ఏందిరో అనే నినాదం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మా వాళ్ళంతా ఏకమవుతారు. ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ ని తయారు చేస్తారు, ఒక సైనికులు తయారు చేస్తారు. చేయని తప్పేం, దాంట్లో తప్పేముంది? తప్పేముంది అంటున్నా. ఇప్పుడు యుద్ధం, నీ 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 స్థాయిలో నువ్వు యుద్ధం, నా స్థాయిలో నేను యుద్ధం, వాళ్ళ స్థాయిలో వాళ్ళు యుద్ధాలు చేస్తారన్నా, అవకాశం వచ్చాడు బ్రహ్మాండంగా కలుస్తారు, ఊకుంటారు, వదిలిపెడతారా? వదిలిపెడతారా అంటున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని ఆర్గనైజ్ చేస్తారు, ఒక్కొక్క సైన్యాన్ని తయారు చేస్తారు. అవకాశం వచ్చి నా జాతికి అన్యాయం జరిగిందన్నాడు, హైదరాబాద్ నగరాన్ని ఏకమై చుట్టుముడతారు. అలాంటి రోజు రాదని ఎందుకు అనుకుంటున్నాడు? కేసీఆర్ ను ఎదిరించే దమ్ము ఉన్నా అసలు మీ నాయకులల్లా? ప్రగతి భవన్ కాడికి పోయి సావు డప్పు కొడతాం, ఆ దెబ్బ ఆ శబ్దానికే వస్తాడు గుండాగి. ఈ మాటలకు తప్పించి చేతలు అయితే ఉండవు. నిజం చెప్పాలి, నో, మా మాటలతో మా పాటలతో మా చేతలతోటే ప్రభుత్వాలు ఉత్స పోసుకున్నాయి. ఈ తెలుగు ఉమ్మడి రాష్ట్రాలను గడగడలాడించిన చరిత్ర దళిత ఉద్యమాలకు, దళిత జాతులకు ఉంది. మీరు మీ వణికి కేసీఆర్ ఉనికిచ్చే శక్తి ఉందా అంటున్నాను. కేసీఆర్ వణుకుతాడా, ఉంటాడా, ఊడతాడా భవిష్యత్తు? నిజంగా మీరు అన్నట్టు దళితులకు ఆ శక్తి ఉన్నది, బహుజన వర్గాలకు ఆ శక్తి ఉన్నది. కానీ ఆ నాయకత్వం వహించే నాయకులు కేసీఆర్ కు అమ్ముడు పోవడం, లేకపోతే కేసీఆర్ కు జోలబాడే కార్యక్రమాలు చేస్తారు, చేయరు. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి పేర్లలో ఏ నాయకుడు కూడా కేసీఆర్ కు జోలబాడేటోళ్ళ, కేసీఆర్ ను గల్లబట్టి గుంజేటోళ్ళే. నువ్వు చెప్పిన పేర్లు ఉన్నాయిగా కొన్ని, ఏం పేర్లు చెప్పినావు మళ్ళీ చెప్పు. ఇప్పుడు పేర్లు చెప్తూ దళిత ఉద్యమాలు నడిపెట్టు లేకపోండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మందకృష్ణ మాదిగ, ఏపూరి సోమన్న, మరి వీళ్ళందరూ తలుసుకుంటే వీళ్ళంతా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటే దొర ఉంటాడా? మరి ఎందుకు ఉంటారు అంటున్నా, సమయం వచ్చినట్టు ఉంటారు. ఇప్పుడు ఎవరు పండ్ల వాళ్ళు ఉండరు, జాతిని చైతన్యం చేసే పండ్ల ఉండరు. ఒక్కసారి ఏకమై ఒక ఐక్య కార్యాచరణతో ఒక పిలిపిస్తే చూసుకో, గడి చుట్టుముడితే ఉంటదా? పిల్లల కాంచి కూల్చేస్తాం. ఇవాళ ఒక్కొక్కరం ఒక రక్షణలో, ఒక్కొక్కరు ఎవరిని వాళ్ళని కాపాడుకునే ఒక ఆత్మరక్షణలో మా మా సంఘాలలో, మేము వివిధ సంఘాల వాళ్ళు, సంఘాలలో వాళ్ళు, ఉద్యమాల్లో వాళ్ళు, పార్టీలో నేను పార్టీలో రకరకాలుగా ఉండొచ్చు. నా జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు ఊకుంటాం? ఖచ్చితంగా ఏకమైతం, ప్రశ్నిస్తాం. పిల్లలు పిల్లలు గుంజుకొస్తాం, పిల్లలు గుంజుకొచ్చి కొడుకులను బయటికి వెళ్ళబెట్టి కాల్ చెప్పించి ప్రగతి భవన్ కైవసం చేసుకుంటాం. వదిలిపెట్టామన్న అవకాశం వచ్చినప్పుడు. ఇవాళ జాతులను, నా జాతులను ఇప్పుడు మందకృష్ణ మాదిగన్న ఆయన ఆలోచన విధానంతో ఆయన జాతిని చైతన్యం చేస్తున్నాడు. విశారదన్ మహారాజు ఆయన ఆలోచనతో ఆయన చైతన్యవంతం చేస్తూ ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన ఆలోచనతో ఆయన చైతన్యం. ఈ అందరి ఆలోచనకు మూలవారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ అందరి ఐడియాలజీ కారకులవారు కాన్శీరామ్. అందువల్ల వీళ్ళందరి ఆలోచనను నింపి సైన్యాన్ని తయారు చేస్తారు. చేయని ఇప్పుడు ఒక చేతి కింద 10,000 సైన్యం, ఒక చేతి కింద 10,000, అందరం కలిస్తే ఎంత అవుతుంది? ఒక యుద్ధాన్ని నడిపే సైన్యం తయారైద్దా కాదా? ఖచ్చితంగా అయితం కామని అనుకోకు. తాత్కాలిక సమస్యలో, తాత్కాలిక ప్రాబ్లమ్స్ జరగవచ్చు తప్ప అంతిమంగా మా లక్ష్యం ఏంటి? కానీ ఒక్కటి అయితారా అన్నది అయితం అంటూ నా పక్క అయితం, బరాబర్ అయితం, అయితం కాకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతాం. ఖచ్చితంగా ఐక్యం అయితం. ఓకే అన్న, నువ్వు ఇటు వస్తావా నేను అటు వస్తానా, కానీ ఇద్దరు ఒక పక్కన కూర్చుంటాం, ఏదైనా జరగనీ కాక. నువ్వు ఇటు సైడ్ అయినా రా, నేను నీ సైడ్ అయినా వస్తా, నష్టం లేదు. కానీ ఇద్దరు ఒక్కడ కూర్చుంది దూరం దాన్ని రోజు వస్తుంది. ఇవన్నీ నమస్తే పెట్టి చెప్తున్నా అన్న, పక్కా జరగాలని కోరుకుంటున్నా. మందకృష్ణ మాదిగన్న పార్టీ పెట్టిండు, పార్టీ పెట్టి ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయిండు, దానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఒక్కటి, మనం కృష్ణన్న పార్టీ పెట్టి గెలవలేకపోయిండు అనే అటువంటి పరిస్థితికి వస్తే చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది లోతుగా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరి గ్రూపులుగా, ఎవరి వర్గాలుగా వాళ్ళు చీలిపోయినటువంటి జాతి, వీళ్ళ అంతిమ పోరాటం రాజ్యాధికారమే, వీళ్ళ అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే. అందువల్ల ఖచ్చితంగా ఏకమవుతారు, అనివార్యం. ఆ ఉద్యమాలే ఏకం చేస్తాయి, తీసుకొస్తాయి ఖచ్చితంగా. అందువల్ల ఇక దాని గురించి మనం ఎక్కువ లోతుగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే భావజాలం, ఒకే నినాదంతో ఉన్నటువంటి వ్యక్తులైనా శక్తులైనా ఎన్నడున్నా ఏకం కాక తప్పదు, అనివార్యం అది. ఓకే, తెలంగాణ సీమాంధ్ర బలమైన నాయకులతో తెలంగాణ విముక్తి చేస్తామా అనుకున్నాం. కేసీఆర్ ఒక కుటుంబం విముక్తి చేసిందా? సబ్బండ వర్గాలం ఏకమైతే కదా తెలంగాణ వచ్చింది. ఈయన 2001లో టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టక ముందుకు అనేక మంది త్యాగాలు
నెత్తురు ముద్దలు 18 ముక్కలుగా నరకబడ్డ బెల్లి లలిత త్యాగం ఎక్కడ పోయింది? లలితక్కది ఎన్కౌంటర్కి కర్మయారు తీసుకుపోయి ఎన్కౌంటర్లో కాల్చి సంపించిన మారోజు వీరన్న త్యాగం ఎక్కడ పోయింది? తెలంగాణ కోసం, తెలంగాణలో బహుజన రాజ్యం, తెలంగాణలో దళిత బహుజన రాజ్యం రావాలని సూర్యాపేటలో ఆ రోజుల్లోనే వేలాది మందితో బహిరంగ సభలు నిర్వహించి డాక్టర్ చెంగు సుధాకర్ గారి నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనేక మంది ప్రజా కవులు గాయకులందరినీ ఆజర్జించి మీటింగులు పెట్టారు. 96-97లో గద్దరన్న నాయకత్వంలో అద్భుతంగా భువనగిరిలో ఒక మహోత్తరమైన సభ, అంతకుముందు వరంగల్లో సభ, కాలూజి నారాయణరావు పక్క, బియాల జనార్దన్ రావు పక్క అనేక మంది మహానుభావుల త్యాగాలు ఈ నేల మీద లేవు. ఇవన్నీ ఎట్లా మర్చిపోతాం? తెలంగాణ ఐక్యవేదిక, విమలక్క, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ అలాంటి వాళ్ళు అనేక మంది, చాలామంది తెలంగాణ విముక్తి కోసం కొట్లాడిన లాయర్ల కేసీఆర్ జాడలేడు. కేసీఆర్ కుటుంబం పీకిపడేలే ఇక్కడ. కేసీఆర్ కుటుంబం తెచ్చిన తెలంగాణ కాదు ఇది. నా మహానుభావులు వేసిన విత్తనాలు అవి మొలసి మొలకెత్తి ఇవాళ వృక్షాలైనవి, పండ్లుగా కాసినాయి. ఆ పండ్లు దొరల కుటుంబాలకు ఉపయోగపడుతున్నాయి కానీ పేదలకు ఉపయోగపడలేదు. దానికి విత్తనాలు నాటింది పేదలే, చెట్టు పెట్టింది పేదలే, నీళ్లు పోసింది పేదలే, పండ్లు కాసే టైంకు దొరొచ్చి దానికి యాడ్ చేసుకున్నాడు. అది సరే. ఓకే అన్న, అంబేద్కర్ గారిని కేవలం దళిత వర్గాలకు పరిమితం చేసి అటు బీసీ వర్గాలలో కొంతవరకు ఓన్ చేసుకోలేకపోయారు. ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుకుంటే ఇంతవరకు కూడా అంబేద్కర్ గారి జయంతో లేకపోతే అంబేద్కర్ గారి వర్ధంతో ఘనంగా ఒక పెద్ద కులాలకు సంబంధించి నేను పేరు మెన్షన్ చేయట్లేదు. ఏ ఒక్క కేసీఆర్ దండేసిండా ముఖ్యమంత్రి అయిన కాంచి దండేసిండు నేనన్నా జయంతులకు అటెండ్ అయ్యి ఎప్పుడైనా దండేసి ముఖ్యండా దండం పెట్టిండా కేసీఆర్ ముఖ్యండా? సరే నువ్వు ఏ పేరు చెప్పకపోయినా పర్లేదు, ముఖ్యమంత్రి పేరు చెప్తున్నా నేను. దండేసిండా? ఏ లేదా, ఎక్కడ ఎక్కడదన్నా. అంబేద్కర్ దళితుడంటూ అవమానం చేసి నొళ్ళు జయంతి వర్ధంతులకు పిలువకున్న వస్తుండ్రు, దండలేసే కాడాయమ పోటీబడి వేస్తుండ్రు, వాని మనసుల ఏమున్నా గాని మందికి జుడ మొక్కుతుండ్రు. అమ్మో ఈ అగ్రకులం దొంగలు మల్ల తెలంగాణ పేరు చెప్పి ఊళ్ళల్లకొచ్చిండ్రు, అమ్మో ఈ అగ్రకులం దొరలు బట్టలుడదీంచి బతుకమ్మలు ఆడించిరి, అక్కల మానాలు దోసి తల్లుల ప్రాణాలు తీసి హింస పెట్టి మన బతుకుల ధ్వంసము చేసి నొళ్ళు, ఎంగిలి మెతుకులేసి ఎగతాళి చేసి నొళ్ళు, వహమ్మో ఈ అగ్రకులం దొరలు మల్ల తెలంగాణ పేరు చెప్పి పరిపాలన చేస్తుండ్రు, వహమ్మో ఈ తినమలిసిన దొరలు. ఎవరు చేసిండన్నా? మా జాతర మీద ప్రేమ ఎక్కడిది, మా వర్గాల మీద ప్రేమ ఎక్కడిది? ఆ అవసరానికి వాడుకున్నారు. ఎందుకంటే మాలోడు మాది కూడా ముందు వరుసలో ఉంటారు, తంతానికి ముందు పోతారు, జెండాలు పట్టుకొని ముందు పోతారు. వాళ్ళంతా ర్యాలీ అయితే బీసీలు కూడా గదిలొస్తారు. బీసీలో చైతన్యవంతమైన వాళ్ళు, వాళ్ళు ఉద్యమాల్లో ముందున్నారు. వాళ్ళు తోడైతే ఆదివాసీలు వస్తారు, వాళ్ళు తోడైతే ఎస్టీలు మా లంబాడీలు వస్తారు, మైనారిటీలు వస్తారు. వీళ్ళంతా వీళ్ళ ఒక సెంటిమెంటును రెచ్చగొట్టి తెలంగాణ అనేటువంటి ఒక నినాదాన్ని, తెలంగాణ నినాదం ప్రజలకు ఉపయోగపడదని మీద వాళ్ళు ఆలోచించారు. తెలంగాణ నినాదం గద్దరన్న లాంటి వాళ్ళు 94-93లో తెలంగాణ ముఖచిత్రం ఎట్లా ఉంటుంది అని ఒక 4 మాటలను పాటగా అల్లితే అసలు ఇట్లుంటుందా తెలంగాణ జీవితం అని అనుకున్నాం. ఆ అప్పుడు మేము విని తెలంగాణ ఇట్లా ఉందా అని చెప్పి, అమ్మా తెలంగాణ ఆకలికే కలగానమాం, అమ్మా నీకు వందానాలమ్మం, కమ్మా నీ ప్రేమా నీదమ్మం, ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోలా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, నా బాబులకు సవాల్ విశ్రీ దేశము కులమీ సంబికి, గడిలో దొరలా మెడలు నరికి రజాకారుల రక్తం దాగి, ఎట్టో నీ మట్టి సిప్పమ్ము గులాపోని గొడ్డలి దెబ్బమ్ము, అరే పటేల్ సైన్యముతో పందెమాడిన ప్రపంచ చరిత్రలో నెత్తుటి గుర్తు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, పనమటి కనుమల నాసికులో నా తల్లి గోదావరి పుట్టినిల్లు, బాస చేసి బాసర వద్ద ఆదిలాబాదులో అడుగుపెట్టినది, గంగమ్మకు దయరాలేదమ్ము గంటేడు నిలివలేదమ్ము, ఆ గోదావరమ్మ తెలంగాణను గొడ్రాలను చేసి పోయిందమ్ము, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, కొమరం భీమును కొలిసి మొక్కేటి కేస్లాపూరు జాతరజుడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపే భద్రాచలము,
శివ శివ అంటూ ఒక్క పొద్దుడు సే వెములాడ రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు గొడ్డురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు కాశమ్మ పోషమ్మ కాలమ్మ తల్లి గండిమైసమ్మ కనుగుడ్ల చూడు కొమ్రెల్లి మల్లన్నను చూడు కొండసిరి కళ్ళోదాగుండు కోటి దేవుళ్లకు దీపం పెట్టినం కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా మా ఆకలి కేకల గానమా 93లో కేసీఆర్ కుటుంబం ఏడుంది ఆయన ఎక్కడుంది తెలంగాణకి ఇలా అన్యాయం జరుగుతుంది ఒక పక్క కృష్ణ ఒక పక్క గోదావరి పారుతుంది ఇన్ని వనరులున్నాయి ఇంత సగల సంపద ఉంది ఏమైపోయింది తెలంగాణ ఆకలి కేకల గానం అయిపోయింది తెలంగాణ వచ్చినాక కూడా ఇవాళ కూడా ఆకలి కేకలు మిగిలినాయి కదా అందువల్ల తెలంగాణ అంబేద్కర్ బొమ్మలు పెడితే మా బతుకులు మారాయి అంబేద్కర్ పేరుతో బోర్డులు పెడితే మా జీవితాలు మారాయి మా గూడాల్లోకి రావాలి మా పాత పడ్డ ఎప్పుడో ఇంద్రమ్మ కాలంలో ఇచ్చిన ఇండ్లు పెంకుటిల్ని ఇంకా ఇప్పటికి కూలిపోతూ ఉన్నాయి అవన్నీ డబుల్ బెడ్రూమ్ నువ్వు చెప్పే మాట మేమనలే డబుల్ బెడ్రూమ్ అల్లుడు వస్తే ఏడబండాలి గొర్రెలేడ కట్టేయాలి బర్రెలేడ కట్టేయాలి కోళ్ళేడ అమ్మాలి ఇవన్నీ నువ్వు చెప్పినవే కదా అప్పట్లో 2000 తెలంగాణ ఉద్యమం కంటే ముందే రాశాడు ఎంకన్నా రాశాడు పాట ఇంకా అదే జీవితం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఎంకన్నా రాసినట్టుగానే అదే బతుకు కనిపిస్తూ ఉంది మన్ను బుయ్యని మట్టి మిద్దలం సన్న సీమల పుట్టాలున్నాయి సున్నమయ్యని గోడాలకు బల్లి గుడ్లే తెల్లాగున్నాయి సాలె పురుగు లల్లిన పరుదాలే నా పేద వాళ్లకు దేవుడిచ్చిన దోమ తెరలాయే ఏమి మారెను ఏమీ మారెను రా తెలంగాణ పేదల బతుకులెందుకు ఈనంగున్నైరా సిన్నారాలల్లా వాళ్ళు గొర్రెలోలే ముడుసుకుంటారు పాత బొంత చీరలతోటి పక్కకేసి పండుకుంటారు ఏమి మారెను ఏమీ మారెను రా తెలంగాణ పేదలం బతుకులెందుకు ఈనంగున్నైరో పల్లె ఊల మెతుకులుంటే ఎల్ఐసి వీళ్ళకు అవసరం ఉండదు జాతీయ బ్యాంకులల్లా ఖాతాలేవి వీళ్ళకుండవు ప్రాణం వెళ్ళి పోతా ఉంటేరో పసిపిల్లలకు పాత అప్పుల మర్మం చెప్పుతారో ఏమి మారెను ఏమీ మారెను రా తెలంగాణ పేదలం బతుకులెందుకు ఈనంగున్నైరో ఏం మారింది వచ్చినాయా ఈ జీవితం లేదా ఇవాళ గ్రామాల్లో పోనీ నీళ్ళు వచ్చినాయి అంటారు భూములు నేమాకు ఉన్న భూములు ఉన్న అసైన్ భూములు మీరే గుంజుకుంటారు పల్లె ప్రకృతి వనాల పేరుతోటి శ్మశాన వాటికల పేరుతోటి మా భూములు మా జాగాలను మీరే గుంజుకురు కదా మాకు ఎక్కడిది భూమి ధరని పేరుతో ఎప్పుడో నక్సలైట్లు పోరాటం చేస్తే నక్సలైట్లు భూములు స్వాధీనం చేసుకుంటే పారిపోయిన దొరలు ఇవాళ ధరని పేరుతోటి మొత్తం ఇవాళ దొరలకు మళ్ళీ పట్టా చేసి రాసిచ్చినావు మా భూములే మా పేరు లేకుండా అయిపోయినాయి ఆ భూమిలో జాగు అమ్మి బిడ్డ పెళ్లి చేద్దామంటే ఆ రికార్డులో మా అయ్య పేరే లేదు మా తాత పేరే లేదు మా జాతర పేరులే లేవు గుండాగి ఎమ్మారు ఆఫీసర్ కాడ చచ్చిపోతురు మందు డబ్బాలు దాగి చచ్చిపోతురు భూమి పోయింది ఇన్ని రోజులు నమ్ముకున్న భూమి అని చెప్పి ఏం చేశారు చెప్పండి దళితులకు అందువల్ల మా వర్గాలకు దళిత బంధు అన్నావు కొన్ని మండలాలు అంటే ఒక మండలంలో పేదోళ్ళు దళితులు మిగతా అన్ని నియోజకవర్గాల్లో బలిసిన వాళ్ళు ఏంటి సమగ్ర సర్వే చేసిన రిపోర్ట్ మీ కాడుంది ఎవరికి ఎంత భూమి ఉంది ఎవరికి ఇంట్లో ఉద్యోగాలు ఉన్నాయి ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయో మీ దగ్గర రిపోర్టే ఉంది కదా ఆధారంతో ఇవ్వండి అంటున్నా కాళేశ్వర ప్రాజెక్టులో వచ్చిన కాంట్రాక్టు డబ్బులు మంచు దళితులందరూ ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతారు అర్క తినరు అర్క ఆత్మగౌరవంతో బతుకు తెలంగాణ వస్తే ఉలసలాగుతాయి అన్నాం ఎన్ని ఉలసలాగినాయి ఎక్కడున్నారు గల్ఫ్ కార్మికుల బాధలు తినయా గల్ఫ్ పోయేదెవరు దళితులు కాదా బీసీలు కాదా వలసలు వదిలిపోతారు ఏళ్ళ తరబడి కుటుంబాన్ని వదిలేసి భార్య బిడ్డల ఇక్కడ ఈ దేశంలో వదిలేసి గల్ఫ్ పోయి బతుకుతుండ్రు శవాలయ్యి తిరిగి వస్తున్నారు తిరిగి రావట్లేరు కొంతమంది కొంతమంది శవాలు అక్కడే ఖననం చేస్తుండ్రు అక్కడే దానం చేస్తుండ్రు కదా తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు కదా కేవలం 500 కోట్లు ఖర్చు పెడితే 500 వాళ్ళు కట్టే పన్నులు 1000 కోట్లు నువ్వు పెట్టేది 500 కోట్లు ఖర్చు పెడితే ఎన్ఆర్ఐ పాలసీ చట్టం వచ్చింది వాళ్ళకు కొన్ని హక్కులు వస్తాయి వాళ్ళ ఆపదలకు పోయి వచ్చే అవకాశాలు ఉంటాయి
తర్వాత ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టొచ్చు కదా, అసలు ఒలసలేగాలి కదా తెలంగాణ ఉద్యమం, బొంబాయి దుబాయ్ బొగ్బాయి ఈ స్పీచ్లు మీరు ఇచ్చినాయి కదా, మరి ఇవాళ ఇక్కడ పోయిన ఇవాళ అంటే మీకు పదవులు వచ్చి మీకు ఆస్తులు వచ్చి మీకు ఫామ్ హౌస్లు వస్తే తెలంగాణ సమాజానికి మొత్తం ఫామ్ హౌస్లు వచ్చినట్ట చెప్పండి. నీ ఏమంటున్న భజన పనులకు నామినేట్ పోస్టులు ఇచ్చి మనిషి ఒట్టిస్తే అబ్బా తెలంగాణ ఓహో బంగారు తెలంగాణ ఇదా? బతుకమ్మ చేతులు పట్టుకుంటే ఆడబిడ్డం అనుకున్నాం అక్క కవితక్క, కానీ ఈ లిక్కర్ సీసాల వ్యాపారం ఎప్పుడు మొదలుపెట్టినవు అక్క నువ్వు? బతుకమ్మను బుడ్డమ్మను ఎత్తుకుంటే నా తెలంగాణ యావత్తు ఇవాళ తెలంగాణ తల్లి బొమ్మ పెడతా అన్న కవితమ్మ ముఖమే కనబడ్డది. ఆరాధించి మొక్కుతున్నాం కదా నిన్ను, కానీ తెలంగాణ పరువును ఢిల్లీ బజార్లో తీసుకూస్తున్నావు కదా. ఎవరికి వచ్చింది తెలంగాణ అంటున్నా? ఉన్నత వర్గాలకు వచ్చింది, వెలమ దొరలకు వచ్చింది. ఎవరికి వచ్చింది తెలంగాణ? వెలమ దొరలు అందరిని అంటలేను నేను. ఏ త్యాగాలు చేయకుండా పదవులు పొందుతున్న దొంగల తిడుతున్నా, వెలమ దొరల్లో త్యాగం చేసిన దొరలు వాళ్ళ కాళ్ళ ముక్త. అందువల్ల దళిత జాతిని నిట్ట నిలువున ముంచడమే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టడం తప్ప మా దళితులను బాగు చేయడం కోసం కాదు.